हाय वेलकम बैक टू माय चैनल शारदा विजन्स नैन अंदर कोसम क्यारेट हलवा नेयी तोटी चेसना क्यारेट हलवा चूपिस्तुन्नानु दींट्लो एमी इंग्रीडियंट्स एक्कुव लेवंडी ओन्ली नेयी जीडीपप्पु क्यारेट अंते क्यारेट बागा ड्राईगा वेंचिन तर्वात मनं नेयी जीडीपप्पु वेस्तां काबट्टी सूपर एक्सलेंट टेस्ट वस्तुंदी इंदुलो नेनु पालु गानी वेरु गानी नीळ्लु एदी वाडट्लेदु सो चाला टेस्ट उंटुंदी मीरु डेफिनेट्गा ट्राई चेयाल्सिन ऐटम सो नेनु मीकोसम चूपिस्तुन्नानु सो सिंपल रेसीपी सो फास्ट्गा चूसेद्दामा फर्स्ट नेने इला हाफ केजी क्यारेट्स तीसुकोनी अन्निंटिनी नीटिगा पील आफ चेसी पेट्टुकुन्नानु सो क्यारेट्स निंदाक पील चेसी पेट्टुकुन्नाम कदा सो ना क्यारेट नंता इला तुरिमी पेट्टुकुन्नानु चूसारा इला तुरिमी पेट्टुकोवाली लेदंटे लाइट्गा मीरु कच्चावच्चागा मिक्सी कूडा वेसुकोवच्चु कानी तुरुमितेने चाला बागुंटुंदी स्टव मीद पैन पेट्टुकोनी पैन कास्त हीट अय्याक మనం ఇందాక తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసుకోవాలి సో స్టవ్ హీట్ ఎక్కిపోయింది నేను ఇందులో తురిమిన క్యారెట్ వేస్తున్నాను సో ఇది సిమ్లో పెట్టి వేయించుకుంటేనే బాగుంటుందండి సో ఇందులో ఉండే వాటర్ అంతా సో ఎవాపరేట్ అయిపోవాలి సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది బాగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి డ్రై అవ్వాలి సో మధ్యలో దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి ఇది సిమ్లో పెట్టుకొనే మిక్స్ చేయాలండి ఎక్కువ పెద్ద ఫ్లేమ్ మీద పెట్టకూడదు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది ఇలా పొడి పొడిగా కావాలి పొడి పొడిగా అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది అప్పుడే వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఇలా అయిపోతుంది సో ఇప్పుడు ఇందులో నేను 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వాడుతున్నాను ఘీ వాడుతున్నానండి నేను అస్సలు పాలు వాడట్లేదు ఇందులో ఓన్లీ ఘీ మాత్రమే యూస్ చేస్తున్నాను చాలా మంది క్యారెట్ హల్వా అంటే పాలతో చేస్తారు నేను పాలతో అసలు చేయను మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది సో నేను 5 స్పూన్స్ ఘీ వేసాను స్పూన్ కూడా కొద్దిగా చిన్న సైజ్ అండి 1/2 టేబుల్ స్పూన్ సో బాగా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు విటమిన్ ఏ బాగా ఉంటుంది సో కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుంది ఈవెన్ సైట్ ఉండేవాళ్ళు లాంగ్ సైట్ షార్ట్ సైట్ ఉండేవాళ్ళు కూడా డైలీ ఒక 2 క్యారెట్స్ తింటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అసలు స్పెట్స్ పెట్టుకునే అవసరం కూడా లేదని సో డాక్టరే చెప్పారు ఇది సో డైలీ 2 క్యారెట్స్ తినడం హెల్త్కి చాలా మంచిది సో ఇలా బాగా మిక్స్ చేయాలి సిమ్లోనే పెట్టుకోవాలండి ఇది హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు సో మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి అబ్బా నెయ్యి టేస్ట్ సూపర్గా ఉంటుంది అసలు ఈ హల్వా నెయ్యి వేసాం కదా సో స్మెల్ చాలా బాగా వస్తూ ఉంది చూసారా లైట్గా కలర్ మారిందండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు లైట్గా కలర్ చేంజ్ అయిపోయింది సో నేను ఇందులోకి 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇది ఓన్లీ ఘీ ప్లస్ షుగర్లో మాత్రమే ఉడకాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో పాలు కానీ వాటర్ కానీ నెయ్యి కానీ ఎక్స్క్యూజ్ మీ నూనె కానీ ఏది మిక్స్ చేయొద్దు మనకు షుగర్ మెల్ట్ అయ్యేసరికి ఒక్క 5 to 10 మినిట్స్ టైం పడుతుందంతే ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి సో షుగర్ వేసిన తర్వాత షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది చూసారా షుగర్ అంతా మెల్ట్ అయిపోయాక మీకు ఇలా హల్వా టైప్లో కనిపిస్తుంది కలర్ అయితే బాగా చేంజ్ అయిందండి కాకపోతే మీకు వీడియోలో అంత క్లియర్గా కనపడటం లేదు కానీ అసలు మంచి కలర్ వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంది షుగర్ యాడ్ చేసే వరకు ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేయాలి
सो ఇది బాగా ఉడికిపోయిన తర్వాత నెయ్యి తేలుతా ఉంది చూస్తున్నారా మీకు కనిపిస్తుందా నెయ్యి తేలుతా ఉండండి సో ఈ పాన్ కొద్దిగా పక్కన పెట్టేసి సో నేను ఒక చిన్న పాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను కొద్దిగా జీడిపప్పు వేయించుకోవడానికండి సో ఇది కొద్దిగా మెల్ట్ అవ్వాలి సో ఈ నెయ్యి వేడెక్కిపోయింది నేను ఇందులో జీడిపప్పు వేస్తున్నాను నేను ఈ కప్ నిండా జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందండి నేను కిస్మిస్ వేయట్లేదు ఓన్లీ జీడిపప్పు వేసుకుంటున్నాను ఇది లైట్ రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు వేగాలి సో నెయ్యితో జీడిపప్పులో వేయించిన జీడిపప్పులు నెయ్యిలో వేయించిన ప్లస్ నెయ్యి చక్కెరతో చేసిన క్యారెట్ హల్వా మీరు ఎలా ఉంటుందో ఊహించుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇందులో మనం ఏం అసలు మిల్క్ యాడ్ చేయొద్దు మీరు ఇలా డ్రైగా చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది సో ఇప్పుడు వేగిపోయినాయి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఈ క్యారెట్ హల్వాలోకి ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పులను యాడ్ చేస్తున్నాను చూసారా వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది సో ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు డెఫినెట్గా నచ్చుతుంది మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ చేసి కూడా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్